ఇక్కడ నేతి బీర. ఎంత పొడవు ఉందో చూసారా, అద్దుకోండి. ఇది కట్ చేద్దాం. చాలా హైట్లో అల్లుకుంది. ఓకే, ఇక్కడ లోపలికి ఇంకొక కాయ ఉంది, ఇది కోద్దాం. ఆషాఢ మాసంలో బీరకాయలు, నేతి బీరకాయలు ఇవి. కొన్ని ప్రాంతాల వాళ్ళు ఆషాఢ మాసంలో కంపల్సరీ నేతి బీర తింటారండి. అది ఎందుకనేది తెలీదు, తెలుసుకోవాలి. ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో పెట్టండి. చూసారా, ఇక్కడ పిందెలు చూపిస్తాను. ఈ మొక్క ఎక్కడ నాటాను, నేతి బీర ఎలా పెంచుకోవాలనే చూస్తానండి. పిన్నెలు చూసారా ఎంతంత పొడవున ఉన్నాయో. ఇంకా అటు లోపలకు ఉన్నాయి. ఇదంతా అలిగిపోయింది. నేతి బీర గుమ్మడి, సొర, ఇవన్నీ తీగ జాతులన్నీ ఇక్కడ అల్లుకుపోయినాయండి. ఈ యాపిల్ వేరు మొక్కకంతా అల్లుకున్నాయి. ఈ వర్షాల వలన ముదురాకులన్నీ ఎండిపోతున్నాయి. కొంచెం గార్డెన్ చూపిస్తాను. కాకరకాయలు చూడండి. అందరూ ఈ మొక్కలు ఎక్కడ నాటారు, కుండీ చూపించండి, గ్రో బ్యాగ్ చూపించండి, ఎలా నాటారో చెప్పండి అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఎందుకంటే పాత వీడియోలు చూడని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు, వాళ్ళకి మళ్ళా కొత్తగానే ఉంది. అందుకని మళ్ళీ చెప్తున్నానండి. ఇదిగోండి 5 ఫీట్ గ్రో బ్యాగ్. పెద్ద సైజు గ్రో బ్యాగ్స్లో తీగ జాతులు వేసుకుంటే విపరీతంగా కాపు వస్తుందని నేను చెప్తూనే ఉంటాను. నేను ఎక్కువ పర్సెంట్ గ్రో బ్యాగ్స్ మడులు యూజ్ చేశానండి. చిన్న చిన్న కుండీల్లో కూడా ఎలా పెంచుకోవాలో కూడా చెప్పాను. ఇలాంటి తీగ జాతులు మనం ఇంత మాత్రం గ్రో బ్యాగ్లో నాటుకుంటే చాలా నాటుకోవచ్చు. 7-8 రకాలు మనం ఈ గ్రో బ్యాగ్లో నాటుకోవచ్చు. ఇదిగోండి ఈ మొదలు, ఇది ఇక్కడ ఉందండి నేతి బీర మొదలు. ఇది ఇది సొర, ఇక్కడ కాకర, ఇక్కడ పొట్ల, ఇది బూడిద గుమ్మడి. ఇట్లా అన్ని రకాలు మనం ఈజీగా నాటుకోవచ్చు. బాగా గ్రోత్ ఉంటుందండి. ఎందుకు గ్రోత్ ఉంటుందంటే రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. ఈజీగా చుట్టూత రూట్స్ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కాయలు ఎంత బాగా ఎంతంత పెద్ద కాయలు కాస్తాయి అన్నమాట. ఇది ఒక వెరైటీ. అందరూ ఈ బీర చూసి ఆ సొరకాయలాగా ఉందండి, గ్రీన్ సొరకాయలాగా ఉందని అంటున్నారు. నా దగ్గర ఇంతకుముందు నేను ఈ వెరైటీ సొర కూడా పండించానండి. కరెక్టే, సేమ్ వైట్ డాట్స్ తోటి అలాగే ఉంది ఈ నేతి బీర. కాయలు మాత్రం విపరీతంగా కాస్తుంటాయండి. ఇలా పెద్ద సైజు గ్రో బ్యాగ్స్ 4 పెట్టుకుంటే తీగ జాతులు చాలా బాగా ఈజీగా పెంచుకోవచ్చు, ఎక్కువ కాపు తీసుకోవచ్చు. ఇంకా 2 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. పొట్టికాయ ఇంతకుముందు చూపించాను, అది విపరీతంగా కాపు. తర్వాత మామూలు మన నాటు నేతి బీర కొంచెం పొట్టిగా లావుగా కాస్తుంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా వెళ్ళింది నేతి బీర, అక్కడంతా వెళ్ళాను. అది కూడా పైకి వెళ్ళిపోతుంది. ఈ గ్రో బ్యాగ్ చూసారా, ఇక్కడ ఇంకొక నేతి బీర అయితే అవే పడి మలుస్తూ ఉంటాయి. ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్. అదిగోండి ఈ గ్రో బ్యాగ్ అంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి నింపి పైన ఒక 2 ఇంచులు మట్టి వేసిన తర్వాత ఈ మొక్కలన్నీ నాటాను. నాటిన తర్వాత ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఈ నేతి బీర ఇలా వెళ్తుంది. ఇంకా కాయలు మొదలవ్వలేదు, ఇప్పుడు మొదలవుతాయి. అదిగోండి అటంతా వెళ్ళిపోతుంది.
కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి మనం 20 డేస్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోద్దండి. 20 డేస్ తర్వాత పైన 2 ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులైనా వేసుకోవచ్చు మట్టి వేసుకొని వెంటనే సీడ్స్ వేసుకోవచ్చు. ఆ సీడ్స్ రూట్స్ వచ్చి కిందకి వెళ్ళేసరికి ఇవి చక్కగా నాటుకుంటాయి, బాగా గ్రోత్ వస్తుందండి.